हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిప్నాయ్ ఫిషెస్. ఈ డిప్నాయ్ ఫిషెస్ అనేది బీఎస్సీ జియాలజీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి ఇది కొన్నిసార్లు చేసేసి 10 మార్క్స్ ఇస్తున్నాడు, కొన్నిసార్లు చేసి 5 మార్క్స్ ఇస్తున్నాడు. 10 మార్క్స్ ఇస్తే ఏ విధంగా రాయాలి, 5 మార్క్స్ ఇస్తే ఏ విధంగా రాయాలి అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us స్టార్ట్ విత్ ది డిప్నాయ్ ఫిషెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డిప్నాయ్ ఫిషెస్ ఇప్పుడు ఆల్రెడీ ఇవి ఫిషెస్ జనరల్ గా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫిషెస్, దాని యొక్క క్లాసిఫికేషన్ ఇవంతా చదువుతాం. కానీ స్పెషల్ గా డిప్నాయ్ ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఇంపార్టెన్స్ డిప్నాయ్ ఫిషెస్ ఎందుకు ఇస్తున్నాడు అంటే, డిప్నాయ్ ఫిషెస్ అనేవి నార్మల్ గా ఉండే ఫిషెస్ కి కొంత వేరియేషన్ చూపిస్తాయి. యాక్చువల్ గా డిప్నాయ్ ఫిషెస్ ని ఏమంటున్నారు అంటే లంగ్ ఫిషెస్ అంటున్నారు. డిప్నాయ్ ఫిషెస్ ని ఇంకో నేమ్ ఏంటి, లంగ్ ఫిషెస్ అని అంటారు. జనరల్ గా మనకు అందరికి తెలిసింది, జనరల్ గా మనం చూస్తే ఫిషెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉండేసేసి దీనికి గిల్స్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఫిషెస్ చూసినప్పుడు ఫిషెస్ కి ఈ విధంగా మొప్పలు ఓపెన్ చేసి చూస్తే దానిలో గిల్స్ ఉంటాయి. జనరల్ గా అన్ని ఫిషెస్, మాక్సిమం ఫిషెస్ అనేవి గిల్స్ ను కలిగి ఉంటాయి. ఈ గిల్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే రెస్పిరేషన్ కి యూజ్ అవుతాయి. ఇది మనకు తెలిసింది. కానీ కొంత డిఫరెన్స్ ఇక్కడ ఏంటి అంటే, గిల్స్ తో పాటు ఇంక్లూడింగ్ గిల్స్ తో పాటు రెస్పిరేషన్ కి అవసరమైన లంగ్స్ అనేటివి ఈ డిప్నాయ్ ఫిషెస్ లో ఉన్నాయి. అది ఇంపార్టెంట్. లంగ్స్ ఏ ఫిషెస్ లో కూడా కనబడవు, కేవలం డిప్నాయ్ ఫిషెస్ లోనే కనబడతాయి. యాక్చువల్ లంగ్స్ ఉండడం అనేది ఫిషెస్ యొక్క క్యారెక్టర్ కాదు. కానీ ఈ ఫిషెస్ లోపల ఏమున్నాయంటే, డిప్నాయ్ ఫిషెస్ లోపల లంగ్స్ అనేవి ప్రెసెంట్ అయినాయి. కాబట్టి ఇవి ఏంటున్నాయి, లంగ్స్ ప్లస్ గిల్స్ ప్లస్ లంగ్స్, ఈ రెండు కూడా కలిగి ఉన్నాయి కాబట్టి డిప్నాయ్ అంటున్నారు. డై అంటే రెండు, గిల్స్ అండ్ లంగ్స్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి వీటిని డిప్నాయ్ ఫిషెస్ అనేసి నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిప్నాయ్ ఫిషెస్ మరి ఎక్కడ ఉన్నాయి, ఈ డిప్నాయ్ ఫిషెస్ అనేది ఎవల్యూషనల్ లో ఎప్పుడు ఫ్లరిష్డ్ అయినాయి అంటే ఎక్కువగా ఈ డిప్నాయ్ ఫిషెస్ అబ్జర్వ్ చేశారంటే చూడండి, ట్రయాసిక్ యుగం లోపల ఈ ఫిషెస్ అనేవి ఎక్కువగా వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ ఎవల్యూషన్ ప్రకారం ఏం చెప్తారంటే, ట్రయాసిక్, జురాసిక్ ఇవన్నీ అందరికీ తెలిసిందే, ఇవి ఎరాస్ అంటారు. ఈ ట్రయాసిక్ ఎరా లోపల ఈ యొక్క ఫిషెస్ ఏమైనా, ఎస్పెషల్ గా డిప్నాయ్ ఫిషెస్ అనేవి బాగా గ్రోత్ అనేది జరిగినాయి. తర్వాత జురాసిక్ వచ్చేసరికి ఈ లంగ్ ఫిషెస్ అనేవి తగ్గిపోవడం జరిగింది. జురాసిక్ పీరియడ్ లోపల డైనోసార్స్ అనేవి, రెప్టైల్స్ అనేవి ఎక్కువగా ఇవాల్వేట్ అయినాయి. అంటే ఇప్పుడు డిప్నాయ్ ఫిషెస్ అనేవి ట్రయాసిక్ లో ఉంటే, జురాసిక్ లో ఏమున్నాయి, రెప్టైల్స్ డైనోసార్స్ ఉన్నాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి యాక్చువల్ గా దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ లొకేట్ అయినాయి అంటే ఎప్పుడు ఇవి ఎప్పుడు ఫ్లరిష్ అయినాయి, ఫ్లరిష్డ్ అంటే ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి అనేసి. అయితే విషయం ఏంటి అంటే, మొత్తానికి డిప్నాయ్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని రకాల డిప్నాయ్ ఫిషెస్ ఉన్నాయంటే, ప్రస్తుతానికి త్రీ జీనసెస్ మాత్రమే ఉన్నాయి. ఆ త్రీ జీనసెస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లోపల ప్రెసెంట్ అయినాయి. త్రూఅవుట్ వరల్డ్ లోపల ఉన్న వాటర్ లోపల ఇలాంటి స్పీసెస్ అనేటివి లేవు, కేవలం త్రీ జీనసెస్ మాత్రమే ఉన్నాయి. ఆ త్రీ జీనసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఆ త్రీ జీనసెస్ పేర్లు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా త్రీ జీనసెస్ లో ఒకటి వచ్చేసి నియోసెరిటోడస్, రెండోది వచ్చేసి ప్రోటోప్టెరస్, మూడోది వచ్చేసి లెప్టోసైరా. ఇప్పుడు నియోసెరిటోడస్ ఎక్కడ ఉంటుంది, నియోసెరిటోడస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాని గురించి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అది ఒకసారి చూడాలి. ఇప్పుడు నియోసెరిటోడస్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా లోపల ఉంటుంది. అదే విధంగా ప్రోటోప్టెరస్ వచ్చేసి ఆఫ్రికా కంట్రీలో ఉంటుంది. అదే విధంగా లెపిడోసైరన్ వచ్చేసి అమెరికాలో ఉన్న వాటర్లో, అమెరికాలో ఉన్న లేక్స్ లలో స్టాంజెంట్ వాటర్ లోపల మాత్రమే, ఇవి ఫ్రెష్ వాటర్ లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి లెపిడోసైరన్, ప్రోటోప్టెరస్, నియోసెరిటోడస్ అనేటివి త్రీ ఇంపార్టెంట్ జీనసెస్, నాట్ ఎ స్పీసీస్. ఈ జీనసెస్ అనేటివి ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా లోపల ప్రెసెంట్ అయినాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ త్రీ జీనసెస్ కి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకసారి చూడాలి. యాక్చువల్ గా ఈ నియోసెరిటోడస్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ నియోసెరిటోడస్ లో లంగ్ ఫిషెస్ అన్నాం, లంగ్ ఫిషెస్ లోపల కేవలం ఒక లంగ్ మాత్రమే ఉంటుంది, రెండు లంగ్స్ ఉండవు. హ్యూమన్ బీయింగ్స్ ఉన్నట్టు రెండు లంగ్స్ ఉండవు కాబట్టి ఒకే లంగ్ అనేది ఉంటుంది. ప్రోటోప్టెరస్ లోపల టూ లంగ్స్ ఉంటాయి.
తర్వాత లిపిడో శరీరం లోపల టూ లంగ్స్ ఉంటాయి. టూ లంగ్స్ ఉంటాయి. లంగ్స్ తో ఏం చేస్తున్నాయంటే నియో సెరేటరస్ లో ఒకే లంగ్ ఉంటుంది, ఇక్కడ టూ లంగ్స్, ఇక్కడ టూ లంగ్స్. విషయం ఏంటంటే ఒకే లంగ్ ఉండడం వల్ల, ఓకే లంగ్ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ నియో సెరేటోడస్ అనేసి ఆల్వేస్ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది. ఆల్వేస్ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది. సమ్ కండిషన్స్ లోపల ఎప్పుడైనా ప్రెషర్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే ఈ ఉన్న ఒక లంగ్ ని యూజ్ చేస్తుంది. క్లియర్? అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ టూ లంగ్స్ ఉన్నాయి, ఇక్కడ టూ లంగ్స్ ఉన్నాయి. టూ లంగ్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ దే డిపెండ్ ఆన్ ది లంగ్స్. లంగ్స్ కోసం రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్, లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ కి చేస్తాయి. ఇక్కడ కూడా ఇవి ఏంటి, టూ లంగ్స్ ఉన్నాయి కాబట్టి లంగ్స్ ద్వారానే రెస్పిరేషన్ చేస్తాయి. ఇవి లంగ్స్, ఇవి లంగ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం. కానీ సమ్ ఇన్సిడెంట్స్, కొన్నిసార్లు మాత్రమే ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు గిల్స్ యూజ్ చేసుకుంటాయి. ఈ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి, ఇవి గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి. ఓకే, ఇది దీనికి సంబంధించింది. అదే విధంగా ఈ నియో సెరటోడస్ అనేది బేసిక్ గా ఒకసారి చూడండి, నియో సెరటోడస్ అనే ఈ యొక్క జీనస్ కు సంబంధించిన ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గానిజమ్స్ అసలు పేరెంటల్ కేర్ లోపల ఇన్వాల్వ్ అవ్వవు. పేరెంటల్ కేర్ ఇన్వాల్వ్ అవ్వవు. పేరెంటల్ కేర్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి, డిప్నాఫిషస్ లో పేరెంటల్ కేర్, పేరెంట్స్ అనేటివి అవి పెట్టిన ఎగ్స్ ని కేర్ చేస్తాయి. యాక్చువల్గా ఏంటంటే పేరెంటల్ కేర్ చెప్పాలంటే ఇవి ఏం చేస్తాయంటే ఫీమేల్స్ వచ్చేసి ఒక దగ్గర ఎగ్స్ పెడతాయి వాటర్ లోపల, అడుగు భాగం లోపల ఫీమేల్స్ ఒక గుంతలాగా తీసేసి ఒక ఆ దాని లోపల ఎగ్స్ పెడతాయి. ఆ ఎగ్స్ పెట్టినప్పుడు ఏంటి అంటే ఈ డిప్నాఫిషస్ లోపల మేల్ ఏం చేస్తుంది అంటే దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మేల్స్ అనేటివి ఉంటాయి. యాక్చువల్గా ఇలాంటి కండిషన్ అనేది ఈ నియో సెరటోడస్ లో లేదు, కానీ ప్రోటోప్టెరస్ లోపల, లెపిడో సైరన్ లోపల ఉంది. కాబట్టి ఏం రాస్తామంటే పేరెంటల్ కేర్, పేరెంటల్ కేర్ అనేది మేల్స్ చూపిస్తాయి. ఇక్కడ కూడా పేరెంటల్ కేర్ మేల్స్ అనేది చూపిస్తాయి. పేరెంటల్ కేర్స్ ఇక్కడ మేల్, ఇక్కడ మేల్స్ చూపిస్తాయి, ఇక్కడ పేరెంటల్ కేర్ అనేది చూపించట్లేదు. క్లియరా? అయితే విషయం ఏంటి అంటే ఈ పేరెంటల్ కేర్ చూపించే దానిలో ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క లెపిడో సైరన్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఈ లెపిడో సైరన్ లోపల ఏం చేస్తుంది అంటే, లెపిడో సైరన్ యాక్చువల్ గా ఇక్కడ చెప్తాను మళ్ళీ క్లాస్ లో ప్రౌఢంగా అవుతున్నప్పుడు చెప్తాను, ఈ ఇక్కడ ఉన్న వీటిని ఏమంటారు అంటే పెల్విక్ ఫిన్స్ అంటారు. పెల్విక్ ఫిన్స్ యాక్చువల్ ఈ పెల్విక్ ఫిన్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్ గా క్రాలింగ్ అంటే ఈ వాటర్ లో అడుగు భాగంలో ఉన్నప్పుడు ఈదడానికి, అంటే దాని నుంచి జారుతూ పోవడానికి, నడుస్తూ పోయే విధంగా ఈ పెల్విక్ ఫిన్స్ అనేది యూజ్ అవుతాయి. జనరల్ గా దీంట్లో అయినా ఉంటాయి, దీంట్లో అవి ఉంటాయి, నేను నెక్స్ట్ చెప్తాను. దీంట్లో, దీంట్లో, దీంట్లో ఈ మూడింటిలో కూడా పెల్విక్ ఫిన్స్ ఉంటాయి. కానీ ఈ యొక్క లెపిడో సైరన్ లో ఉన్న పెల్విక్ ఫిన్స్ లోపల, పెల్విక్ ఫిన్స్ లోపల పెల్విక్ ఫిన్స్ ఈ విధంగా ఉంటే పెల్విక్ ఫిన్స్ లోపల ఏముందంటే వాస్కులర్ సిస్టమ్ బాగా డెవలప్ అయింటుంది. వాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ బాగా డెవలప్ అయింటాయి. అంటే సన్నని బ్లడ్ వెజల్స్ అనేటివి ఈ పెల్విక్ ఫిన్స్ లోపల బాగా గ్రోత్ అయి ఉంటాయి. అలా గ్రోత్ అవడం వల్ల సన్నని ఈ యొక్క బ్లడ్ వెజల్స్ ని క్యాపిలరీస్ అంటారు. ఆ క్యాపిలరీస్ ద్వారా ఏమొస్తుంది అంటే ఆక్సిజన్ అనేది వస్తుంది. లంగ్స్ లో ఏర్పడిన ఆక్సిజన్ అనేది బ్లడ్ ద్వారా ఈ పెల్విక్ ఫిన్స్ కి రీచ్ అవడం, రీచ్ అయిన తర్వాత ఈ పెల్విక్ ఫిన్స్ లో నుండి పెల్విక్ ఫిన్స్ లో ఉన్న క్యాపిలరీస్ లో ఉన్న ఆక్సిజన్ అనేది ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఈ ఆక్సిజన్ మరి దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ లెపిడో సైరన్ ఎప్పుడైతే ఎగ్స్ చుట్టూ పేరెంటల్ కేర్ చేస్తుందో ఈ ఎగ్స్ కు ఆక్సిజన్ అవసరం వస్తే ఆక్సిజన్ అనేది ఈ యొక్క పెల్విక్ ఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా ఆ ఎగ్స్ నుండి చిన్న చిన్న కిడ్స్ వచ్చిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, ఆ పిల్లలకు కావాల్సిన ఆక్సిజన్ కూడా ఆ ఏరియా లోపల ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఈ యొక్క పెల్విక్ ఫిన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే, ఇవి నియో సెరటోడస్ కు, ప్రోటోప్టెరస్ కు, లెపిడో సెరటోడస్ కు ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఇవి ఒక్కొక్క దానికి స్పెషల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క హ్యాబిటెట్ ఎక్కడ ఉంటుంది, అంటే ఎక్కడ నివసిస్తుంది, ఏంటి, ఎలా ఉంటుంది అని చూస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటాయి, కామన్ గా స్ట్రక్చరల్ ఫీచర్స్ అనేది ఒకసారి చూస్తాం, ఎక్స్టర్నల్ స్ట్రక్చరల్ ఫీచర్స్ చూస్తాం, ఇంటర్నల్ స్ట్రక్చరల్ ఫీచర్స్ చూస్తాము, తర్వాత అఫినిటీస్ అనేది దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. అయితే కమింగ్ టు దిస్ వన్, ఇప్పుడు చూడండి ఈ మూడు, ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినా స్పెషల్ క్యారెక్టర్, ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఏంటంటే అంత కామన్ గా ఉండే క్యారెక్టర్స్. కామన్ గా ఉండే క్యారెక్టర్స్ ఏంటి,
ఇప్పుడు చూస్తే కామన్ ఉండే క్యారెక్టర్స్ ఏంటి అంటే యాక్చువల్ గా ఇవి ఫిష్ లైక్ స్ట్రక్చర్ ని కలిగి ఉన్నాయి. ఇవి ఫిష్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉన్నాయి, ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ ని కలిగి ఉన్నాయి. ఎలాంగేటెడ్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ నుండి ఇంత దూరంగా పోయినాయి అనేసి. అదే విధంగా ఇవి నియోసెరాటోడాక్స్ చూస్తే యాక్చువల్ గా 1.5 meters లెంత్ ఉంటుంది. 1.5 meters యాక్చువల్ 1.5 meters అంటే ఇప్పుడు ఇది ఒక మీటర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు అంటే ఇలా పెట్టామంటే ఇక్కడ నుంచి వస్తే ఇంత ఇంత పెద్దగా ఉంటుంది యాక్చువల్ కాబట్టి 1.5 meters ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 40 kgs వెయిట్ ఉంటుంది. అదే విధంగా ఇది కూడా 1 నుండి 2 meters ఉంటుంది, ఇది 45 kgs ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇది కూడా 1 నుండి 2 meters ఉంటుంది, 45 kgs ఉంటుంది. ఇవి దీని యొక్క వెయిట్. అదే విధంగా దీని యొక్క సర్ఫేస్ మీద బాడీ యొక్క సర్ఫేస్ మీద నేను ఇక్కడ గీయలేదు యాక్చువల్ గా దీని మీద ఏముంటాయంటే స్కేల్స్ అనేటివి ఉంటాయి. దీని మీద ఏముంటాయి స్కేల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీని మీద స్కేల్స్ ఉంటాయి, దీని మీద స్కేల్స్ ఉంటాయి, దీని మీద స్కేల్స్ ఉంటాయి. నేను ఇక్కడ గీయలేదు, టైం వేస్ట్ అవుతున్నాను. ఈ ఎలాంటి స్కేల్స్ అంటే సైక్లాయిడ్ స్కేల్స్ అంటారు. మళ్ళీ స్కేల్స్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేటివి ఫిషెస్ లోపల డిఫరెంట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. అక్కడ వచ్చినప్పుడు సైక్లాయిడ్ టినాయిడ్ గినాయిడ్ ఇట్లాంటివన్నీ స్కేల్స్ అనేటివి ఉన్నాయి. ఆ స్కేల్స్ చెప్తున్నప్పుడు సైక్లాయిడ్ స్కేల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లోపల సైక్లాయిడ్ ఉన్నాయి, దీని లోపల సైక్లాయిడ్, దీని లోపల సైక్లాయిడ్ అనేది ఈ విధంగా దాని యొక్క సర్ఫేస్ మీద ఎగ్జోస్కెలటన్ గా ఉంటుంది. అదే విధంగా ఈ సైక్లాయిడ్ స్కేల్స్ అనేవి బోనీగా ఉంటాయి. బోనీగా అంటే యాక్చువల్ గా కొద్ది గట్టిగా ఉంటాయి అనేది అర్థం. అదే విధంగా ఇప్పుడు చూస్తే ఈ దీని యొక్క ఫ్రంట్ కోసం దీని గాని దీని గాని దీని గాని ఫ్రంట్ పొజిషన్ లోపల యాంటీరియర్ పొజిషన్ లోపల మౌత్ ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్స్ రాయాల్సింది. యాంటీరియర్ పొజిషన్ లోపల మౌత్ ఉంది, ఇక్కడ యాంటీరియర్ పొజిషన్ లోపల మౌత్ ఉంది, ఇక్కడ యాంటీరియర్ పొజిషన్ లోపల మౌత్ ఉంది. ఇది మౌత్ సంబంధించింది. మౌత్ తర్వాత చూడండి యాక్చువల్ గా ఇక్కడ ఏంటి అంటే ఈ పొజిషన్ లో కదా మనం చూస్తే ఇక్కడ ఒక చిన్న దిస్ ఇస్ కాల్డ్ అప్పర్ లిప్. అప్పర్ లిప్ లోపల ఏం జరుగుతుంది అంటే అప్పర్ లిప్ ఈ విధంగా ఫోల్డ్ అయి ఉంటుంది. అప్పర్ లిప్ అనేది పైకి ఇట్లా ఫోల్డ్ అవుతుంది. ఆ ఫోల్డింగ్ కింది భాగం లోపల ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ ని ఏమంటారంటే నేర్ అంటారు. దీని లోపల దీన్ని ఏమంటారు నేర్ అని పిలుస్తున్నారు. దీని లోపల అప్పర్ లిప్ అనేది ఫోల్డింగ్ జరిగితే ఫోల్డింగ్ కింది భాగంలో నేర్ అనేది ఉంటుంది. యాక్చువల్ గా నేర్ అంటే ఏంటి అంటే మనకు ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ ముక్కు రంధ్రాలు యాక్చువల్ గా ఇట్లా రౌండ్ గా ఉంటాయి. కానీ దీని లోపల ఏంటంటే ఈ విధంగా ఒక చిన్న స్లిట్ అంటే చిన్న మనకు తెగినప్పుడు రెండు స్కిన్ అనేది ఇట్లా సపరేట్ అవుతే ఒక మధ్యలో గాడి పడుతుంది కదా, అలాంటి స్లిట్ అనేది ఉంటుంది. అలాంటి స్లిట్ ని ఏమంటున్నారు అంటే నేర్ అంటారు. ఆ నేర్ ద్వారా ఏం చేస్తుంది అంటే లంగ్ ఫిషెస్ కాబట్టి ఆక్సిజన్ తీసుకుంటాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది నేర్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికంతా మౌత్ అని వర్పై పాయింట్ ఇదంతా కూడా మౌత్. ఈ మౌత్ కి ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ఇట్లా ఉందంటే నేర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసేసి మౌత్ ఇది ఈ విధంగా ఉండి మౌత్ యొక్క మిడిల్ పార్ట్ లోపల నేర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అవుటర్ నేరు ఇన్నర్ నేరు ఇన్నర్ నేర్ అవుటర్ నేర్ ఇన్నర్ నేర్ అవుటర్ నేర్ అనేది ఆక్సిజన్ తీసుకునేసి మౌత్ యొక్క మిడిల్ పార్ట్ లోపల ఇన్నర్ నేర్ గా మౌత్ లోకి ఓపెన్ అవుతుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తే యాక్చువల్ ముక్కు రంధ్రాలు ఇట్లా బయటకు ఉండేసేసి ఇది మౌత్ అయితే ఇది మొత్తం మౌత్ అయితే మౌత్ యొక్క వెనుక భాగం లోపల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆక్సిజన్ ముక్కు ద్వారా ముక్కు రంధ్రాలు అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. కానీ దీనిలో అంట కాదు మౌత్ యొక్క మిడిల్ పార్ట్ లోనే ఓపెన్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత చూడండి ఇక్కడ గిల్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్ గా ఇవి గీసినవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ గిల్స్ అనేవి ఒక స్లిట్స్ ఒక స్లిట్ రూపంలో ఉంటుంది. స్లిట్ అంటే ఏం చెప్పంటే మళ్ళీ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా ఇది ఫిష్ ఉందంటే ఒక చిన్న గిల్ స్లిట్ లాగా గిల్స్ అనేవి ఉంటాయి. ఆ గిల్స్ స్లిట్ దీని యొక్క ఔటర్ సర్ఫేస్ ఏమంటారంటే ఒపెరికులం అంటారు. మనం ఫిషెస్ చూస్తుంటాం, మనం ఫిషెస్ చూసినప్పుడు యాక్చువల్ గా మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఆ ఫిషెస్ ఫ్రెష్ వా లేదంటే కొంత 2-3 రోజుల ముందు పట్టినాయి అనేది తెలుసుకోవాలంటే ఏంటంటే ఆ మొప్పను మనం ఓపెన్ చేసి చూస్తాం. ఆ ఏదైతే మనం పట్టుకుని దాని పైకి లేపుతాం దాని ఒపెరికులం అంట. దీని లోపల కూడా ఒపెరికులం ఉంటుంది, దీని లోపల కూడా ఒపెరికులం ఉంటుంది. ఆ ఒపెరికులం గారు ఓపెన్ చేస్తే దాని లోపల గిల్స్ అనేవి ఉంటాయి. ఈ గిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే అందరికి తెలుసు వాటర్ లో ఉంటాయి కాబట్టి వాటర్ లో ఉన్న ఆక్సిజన్ గిల్స్ అనేటివి తీసుకునేసేసి గిల్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లో ద్వారా బయటికి పంపించేస్తాయి. ఇది యాక్చువల్ గా రెస్పిరేషన్ కి సంబంధించిన విషయం. కమింగ్ టు దిస్ వన్, ఇంకా ఈ యొక్క గిల్స్ పక్కన
ఓకే ఈ పక్కన ఇక్కడ చూస్తే ఇవి పిన్స్ ఉన్నాయి ఇదొక పిన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా దీనికి ఈడ పిన్స్ ఉన్నాయి ఈడొక ఇవే పిన్స్ ఉన్నాయి పిన్ ఇక్కడ పిన్స్ ఉన్నాయి ఇక్కడ పిన్స్ ఉన్నాయి మరి ఏంటి ఆ పిన్స్ పేరు ఏంటి ఆ పిన్స్ పేరు అంటే జనరల్ గా ఏంటంటే చూడండి ఇది డోర్సల్ రీజన్ దీనికి డోర్సల్ ఇది డోర్సల్ ఇది డోర్సల్ ఓకే తర్వాత ఇది వెంట్రల్ రీజన్ డోర్సల్ రీజన్ వెంట్రల్ రీజన్ తర్వాత ఇది యాంటీరియర్ తర్వాత ఇది పోస్టీరియర్ తర్వాత ఇది ఈ రీజన్ ని ఏమంటారంటే పెల్విక్ రీజన్ అంటారు ఈ రీజన్ ని పెల్విక్ రీజన్ తర్వాత ఏముంటుందంటే యానస్ ఉంటుంది ఇవి యాక్చువల్లీ చూస్తే ఏ ప్లేస్ లో డోర్సల్ వెంట్రల్ తర్వాత ఇదే టెయిల్ భాగాన్ని ఏమంటారంటే కాడల్ అంటారు కాడల్ పార్ట్ అంటారు ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నిటిని బేస్ చేసుకునేసేసి పిన్స్ ఎక్కడెక్కడ ప్రెజెంట్ అయినాయి అన్నిటికీ కామన్ గానే ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు చూస్తే ఈ రీజన్ ఏమంటున్నాం డోర్సల్ రీజన్ అంటాం డోర్సల్ రీజన్ లోపల పిన్స్ అనేటివి ఒకే సపరేట్ గా లేకుండా డోర్సల్ రీజన్ లో నుండి పిన్స్ అన్ని కూడా డోర్సల్ రీజన్ పిన్స్ దేంతో కలిసిపోయినాయంటే కాడల్ రీజన్ తో కలిసిపోయినాయి డోర్సల్ రీజన్ లో ఉన్న పిన్స్ అనేటివి కాడల్ రీజన్ తో కలిసిపోయినాయి యాక్చువల్గా ఇక్కడ చూడండి ఈ పిన్స్ ను మనం డోర్సల్ పిన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తాం అదే కాడల్ పిన్స్ అంటే దిస్ వన్ టెయిల్ రీజన్ లో ఉన్నాయి కానీ ఇక్కడ ఎట్లా లేదు డోర్సల్ రీజన్ లో ఉన్న పిన్స్ అనేవి కాడల్ రీజన్ లో ఉన్న పిన్స్ తో కలిసిపోయినాయి ఓకే అదే విధంగా ఇది యానస్ దగ్గర కూడా పిన్స్ ఉంటాయి యానస్ దగ్గర కూడా ఇట్లా యాక్చువల్ గా ఇట్లా రెండు పిన్స్ ఉంటాయి ఓకే జాయింట్ పిన్స్ అంటారు ఓకే ఈ యొక్క జాయింట్ పిన్స్ కూడా దేంతో కలిసిపోయినాయి అంటే ఈ యొక్క కాడల్ పిన్స్ తో కలిసిపోయినాయి ఈ విధంగా కలిసిపోయి ఒక స్ట్రైట్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తున్నాయి ఒక స్ట్రైట్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తున్నాయి ఇది మొత్తం కలిసి ఒకే రకమైన పిన్ గా ఏర్పడింది ఆ పిన్ అనేది టెయిల్ రీజన్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది అనేసి చెప్తున్నాం ఓకే అయితే తర్వాత నుండి దిస్ ఇస్ కాల్డ్ అస్ అ పెల్విక్ రీజన్ పెల్విక్ అంటే నడుము అబ్డామిన్ కింది భాగంలో ఉన్న రీజన్ ఏమంటారు అంటే పెల్విక్ రీజన్ అంటారు ఇది దీనికి అబ్డామిన్ అంటే కడుపు భాగం తర్వాత ఉండేదాన్ని పెల్విక్ రీజన్ అంటారు ఈ పెల్విక్ రీజన్ లోపల రెండు పేడ్ పిన్స్ ఉన్నాయి ఇదొకటి ఇదొకటి రెండు ఉన్నాయి కాబట్టి పేర్ అంటారు పేడ్ పిన్స్ అనేది కనబడుతుంది తర్వాత ఇక్కడ చూస్తే ఇది పెల్విక్ రీజన్ అయితే దిస్ ఇస్ కాల్డ్ అస్ ఈ రీజన్ అంటే మూతి తర్వాత ఉండే రీజన్ ని ఏమంటారు అంటే పెక్టోరల్ రీజన్ అంటారు పెక్టోరల్ రీజన్ అంటే యాక్చువల్ గా ఈ పెక్టోరల్ రీజన్ అంటే ఈ రీజన్ అంటే మెడ కింది భాగాన్ని పెక్టోరల్ రీజన్ అంటారు దీనికి ఇది మెడ తర్వాత ఉన్నదాన్ని పెక్టోరల్ రీజన్ పెక్టోరల్ రీజన్ దగ్గర ఇదొకటి ఇదొకటి రెండు ఏమున్నాయంటే పిన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అస్ టూ పెక్టోరల్ పిన్స్ లేదంటే పేడ్ పెక్టోరల్ పిన్స్ అనేసి రాస్తాం ఈ విధంగా పిన్స్ ఉన్నాయి అయితే ఈ పిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ చూడండి మొత్తం దీంట్లో పెక్టోరల్ పిన్స్ ఉన్నాయి దీంట్లో పెక్టోరల్ పిన్స్ ఉన్నాయి దీనిలో పెక్టోరల్ ఉన్నాయి దీనిలో పెల్విక్ ఉన్నాయి దీనిలో పెల్విక్ ఉన్నాయి దీనిలో పెల్విక్ ఉన్నాయి దీనిలో అన్ని కూడా లాస్ట్ లో కాడల్ పిన్స్ లాగా మొత్తం కలిసిపోయాయి దీంట్లో కూడా సేమ్ ఇది ఓకే ఓకే ఈ విధంగా సేమ్ యాస్ట్రిస్ సిమిలర్ క్యారెక్టర్స్ అనేది మనకు కనబడుతూ ఉన్నాయి క్లియర్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క పిన్స్ గన మనం అబ్జర్వ్ చేస్తే ఈ పిన్స్ యొక్క ఈ యొక్క డోర్సల్ పిన్స్ గన మనం అబ్జర్వ్ డోర్సల్ కాడల్ పిన్స్ యానల్ పిన్స్ కలిసిపోయిన ఈ పిన్స్ గన చూస్తే ఈ పిన్స్ యొక్క ఎండింగ్ అనేది రేస్ ఇప్పుడు నార్మల్ గా ఎట్లుంటాయంటే ఇట్లా ఉంటాయి బోన్స్ అనేవి ఉంటాయి ఈ బోన్స్ ఈ విధంగా రేస్ రూపం లోపల అరేంజ్ అయి ఉంటాయి ఓకే అర్థమైందా ఇవి యాక్చువల్ గా బోన్స్ మనం నార్మల్ గా మన చేపల్లో చూస్తే మనకు కనబడతాయి ఈ విధంగా ఉంటాయి రేస్ లాగా ఉండేసి మధ్యలో కొద్దిగా పల్చని పొరలాగా ఉంటుంది ఆ పల్చని పొర రెండు రేస్ మధ్యలో ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ వీటికి ఏముంటాయంటే ఈ యొక్క పిన్స్ లోపల రేస్ ఉంటాయి దీంట్లో కూడా రేస్ ఉంటాయి దీనిలో కూడా రేస్ ఉంటాయి దీనిలో కూడా రేస్ ఉంటాయి అయితే ప్రతి యొక్క పిన్ కానీ చూస్తామంటే ప్రతి యొక్క పిన్ భాగంలో మధ్య భాగం లోపల ఏముంటుందంటే బోన్ ఉంటుంది మధ్య భాగంలో ఏముంటుంది బోన్ ఉంటుంది ఆ బోన్ అనేది కార్టిలేజ్ తో ఏర్పడి ఉంటుంది కార్టిలేజ్ దాని చుట్టూ ఏముంటుందంటే ఫ్లెష్ ఏర్పడి ఉంటుంది దాని చుట్టూ ఏముంటుంది ఫ్లెష్ అంటే మాంసం ఈ మాంసం చుట్టూ ఏముంటుందంటే ఇంకా ఈ అవుట్ సైడ్ అనేటివి పిన్స్ అనేవి ఈ విధంగా వచ్చేస్తుంటాయి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఓకే ఈ అన్నిటిలో కూడా అట్లాగే ఉంటుంది మధ్యలో ఏముంటుందంటే ఆ విధంగా ఉంటుంది అయితే ఇంకొక కాన్సెప్ట్ కి వస్తే ఇంకొక ప్రాపర్టీకి వస్తే దీని యొక్క ఈ యొక్క ఫిషెస్ లోపల అన్నిటిలో కూడా ఏముంటుందంటే మీడియన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది
ఇవన్నీ నేను ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ చెప్తున్నా. మీడియన్ లైన్, దీంట్లో మీడియన్ లైన్, దీంట్లో మీడియన్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఫిష్ ద్వారా మనం చూస్తామంటే మన ఫిష్ లో కూడా, మనకు కనపడే ఫిష్ లో కూడా ఏముంటాయంటే మీడియన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. మీడియన్ లైన్, వాట్ ఈస్ ద మీడియన్ లైన్? యాక్చువల్లీ మీడియన్ లైన్ అనేది హెడ్ లోపలికి పోయి ఉంటుంది. యాక్చువల్లీ హెడ్ లో కూడా మీడియన్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ హెడ్ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా టెయిల్ వరకు పోతుంది. కానీ మన ఫిషెస్ లో ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం స్పెషల్ గా ఈ యొక్క మీడియన్ లైన్ ఉంటుంది. ఈ మీడియన్ లైన్ ఎందుకు యూజ్ చేస్తుందంటే ఇది ఒక సెన్సార్ లాగా యూజ్ చేస్తుంది. ఏదైనా ప్రిడేటర్ ఇట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ మీడియన్ లైన్ లో ఉన్న కొన్ని సెల్స్ ఏమైతే అంటే యాక్టివేట్ అయ్యేసేసి ఆ యొక్క ఫిష్ కి యాక్టివేట్ చేస్తాయి. ఇక్కడ నుంచి ఏదో ప్రిడేటర్ వస్తుంది అనేసి ఒక సిగ్నల్ ఇవ్వడం వల్ల ఆ ఫిష్ అనేది అక్కడ నుంచి పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది. అదే ఈ విధంగా సెన్సారీ ఏజెంట్ గా పనిచేసే మీడియన్ లైన్ అనేది అంటిల్ టు ది ఎక్కడ వరకు ఉందంటే హెడ్ లోపలికి వరకు కూడా ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఇవేంటి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్? ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఒక 10-15 వస్తుంటాయి. ఓకే, ఈ 10-15 ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అన్ని కూడా రాస్తే ఎక్స్టర్నల్ క్యారెక్టర్ యొక్క కాన్సెప్ట్ క్లోజ్ అవుతుంది. తర్వాత ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఒకసారి మనం చూడాలి. ఇంటర్నల్ క్యారెక్టర్స్ అంటే ఏముంటాయి? జనరల్ గా హార్ట్ ఎట్లా ఉంటుంది, కిడ్నీస్ ఎట్లా ఉంటాయి, ఓకే, తర్వాత సర్కులేషన్ ఎట్లా జరుగుతుంది, బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, ఓకే, ఎండోస్కెలటన్ ఎట్లా ఉంటుంది, బోన్స్ అంటే ఎట్లా ఏ విధంగా అరేంజ్ చేయండి, పుర్రె ఏ విధంగా అరేంజ్ చేయండి, ఇవన్నీ కూడా చూస్తామంటే ఇంటర్నల్ స్ట్రక్చర్. అయితే విషయం ఏంటి అంటే ఈ ఫిషెస్ అన్ని కూడా, ఈ ఫిషెస్ ముఖ్యంగా ఏం చేస్తాయంటే ఎక్కడ ఉంటాయంటే స్టింజెంట్ వాటర్ లో మాత్రమే ప్రెసెంట్ అండి. స్టింజెంట్ అంటే ఏంటంటే నిలకడగా ఉన్న వాటర్ లో మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు సముద్రం అనుకోండి, నదులు అనుకోండి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉన్న వాటర్ లోపల ఇవి ఉండలేవు. ఎక్కడైతే స్టింజెంట్ వాటర్, ఎక్కడైతే కదలలేని వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఇవి ఉంటాయి. అదే విధంగా ఇవి యొక్క ఇక్కడ ఒకసారి చూడండి, ఈ పెల్విక్ ఫిన్స్, తర్వాత ఈ పెక్టోరల్ ఫిన్స్, పెల్విక్ ఫిన్స్ అనేటివి యాక్చువల్గా ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే మన యొక్క లిమ్స్, మన చేతులు కాళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇవి వర్క్ అవుతాయి. బేసిక్ గా ఏంటంటే ఈ యొక్క బాడీ అనేది నార్మల్ ఫిష్ కాబట్టి ఫిష్ ఎట్లా పోతుంది, ఇట్లా కదిలించుకుంటూ కదిలించుకుంటూ పోతుంది. దాని అండ్యులేషన్ మూమెంట్ అంటారు. ఇట్లా 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 వెళ్తుంది చూడండి, ఇట్లా ఇట్లా వెళ్తుంటే అండ్యులేషన్ మూమెంట్ అంటారు. ఈ అండ్యులేషన్ మూమెంట్ ద్వారా ఇది మూమెంట్ ముందుకు పోతూ ఉంటుంది, అదే విధంగా సైడ్ కి పోతూ ఉంటుంది. దాంతో పాటు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే ఇవి ఈ ఫిషెస్ అనేది అడుగు భాగంలోకి పోతాయి. ఓకే, అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అడుగు భాగంలోకి పోయి అడుగు భాగం లోపల ఈ వీటిని యూజ్ చేసి పెక్టోరల్, తర్వాత పెల్విక్ పెక్టోరల్ ఫిన్స్ ని యూజ్ చేసి క్రాల్ చేస్తాయి. క్రాల్ చేయడం అంటే జారడం అంటారు. క్రాల్ చేయడం అంటే జారడం, దొగ్గడం అంటారు. యాక్చువల్ గా ఇట్లా చేతులు ముందుకు ఇట్లా వెనక్కి అనేసేసి ఇట్లా ముందుకు పోతుంటాం కదా, చిన్నపిల్లలు పోతుంటారు కదా, ఆ విధంగా క్రాలింగ్ అనే దాని లోపల ఈ పెల్విక్ ఫిన్స్ అనేది యూజ్ చేస్తాయి. మనకు ఉన్న లిమ్స్ లాగా ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే, క్లియరా? అదే విధంగా యూజువల్లీ యాక్చువల్ లంగ్ ఫిషెస్ కాబట్టి లంగ్స్ నుగులోకి ఏం తీసుకోవాలి, ఎయిర్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఎయిర్ ని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అవి అప్పర్ సర్ఫేస్ రీజన్ లోకి వస్తాయి. బేసిక్ గా చూడండి, వాటర్ లో ఉన్నప్పుడు లంగ్స్ లోకి నీళ్లు పోకూడదు. మరి లంగ్స్ లోకి నీళ్లు పోకుండా ఉండాలి అంటే వాటర్ లో ఉన్నంతసేపు గిల్స్ ని యూజ్ చేసుకుంటాయి. కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే అప్పర్ సర్ఫేస్ లోనే ఉండేసి ఎక్కువగా తల ఇట్లా పైకి పెట్టేసి ఆ ఇంటర్నల్ లేయర్ ఎక్స్టర్నల్ లేయర్స్ ద్వారా ఏం చేస్తానంటే ఆక్సిజన్ తీసుకునేసేసి దానిలోకి లంగ్స్ లోకి ఫిల్ చేసుకుంటాయి. లంగ్స్ లోకి ఫిల్ చేసుకుని మళ్ళీ లోపలికి పోతే ఆ లంగ్స్ లో ఎంత అయితే ఆక్సిజన్ ఉంటుందో అదంతా యూజ్ చేసుకున్నంత వరకు వాటర్ లోపలే ఉండేసేసి మళ్ళీ బయటికి వచ్చేసి మళ్ళీ ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆ విధంగా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది డిప్నాయ్ ఫిషెస్. ముఖ్యంగా ఈ లంగ్ ఫిషెస్ అంటారు. ఈ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఏమున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.